డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట పుల్లెటికురు గ్రామానికి చెందిన కొల్లు శిరీష పాస్టర్ హోసన్నపై లేనిపోని ప్రచారం చేస్తూ తమ పరువుకి భంగం కలిగించారని, లేనిపోని ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు శిరీష జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలు శిరీష మాట్లాడుతూ, నాకు తండ్రిలా ఆశ్రయమిచ్చిన తనను ఆదుకున్న హోసన్న పాస్టర్పై లేనిపోని ఆరోపణలు చేయడం బాధాకరమని, నన్ను మోసం చేసిన వారు మా గ్రామానికి చెందిన వారేనని తెలిపారు. అలానే పాస్టర్ హోసన్నపై మరియు నాపై తప్పుడు ఫిర్యాదు చేసినటువంటి కోట రమేష్, నామాడి అబ్బులు, భానుప్రకాష్, నక్క విజయ్ మరియు అమూల్యపై చర్యలు తీసుకోవాలని శిరీష కోరారు. తనకు పెంచుకునే స్తోమత ఉన్నా తన బిడ్డను తాను అంగీకారం ప్రకారమే వేరే వాళ్ళకి ఇచ్చానని, దీనిలో పాస్టర్ హోసన్నకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన చేసిన నాకు సంబంధించింది అయితే ఆయనకి నా బిడ్డకి ఏ సంబంధం లేదు. ఇదంతా పరిచయం బ్యాడ్ చేయాలని బ్యాడ్ చేస్తున్నారా తప్ప ఆయనకైతే ఎటువంటి సంబంధం లేదు. నాకు సంబంధించిన వ్యక్తి పేరు అయితే కుసుమే మోహన కృష్ణ, పుల్లెటూరు చికిమేలవారి పేట అండి. అయితే నా మీద చాలామంది కంప్లైంట్ చేశారు, నా బతుకునేమో ఇలా లాగేశారు. అయితే ఐదుగురిని కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. చాలామంది ఉన్నారండి అందులోని. అయితే ఐదుగురి మీద చాలా చర్యలు తీసుకోవాలి. మీరు పాస్టర్ గారిని అయితే చాలా బ్యాడ్ చేసేసారు. పాస్టర్ గారిని కాకుండా డాక్టర్ గారిని కూడా లాగారు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి మీరు. ఇదండి. అయితే మా నాన్నగారు పొలుగు సరిగ్గా కనిపించు, మేము పెంచుకునే స్తోమతలు లేము. నేనైతే కుట్టులతో బాధపడుతున్నాను. నాకు హెల్ప్ చేయడానికి కూడా బంధువులు కూడా ఎవరు లేరు నాకు. అయితే అందుకు చూసుకోవడానికి స్తోమత లేక మేము వేరే వాళ్ళకి ఇచ్చాం బాబుని. తెలుసా, పుల్లెటూరులో దేవుని సేవ చేయుచున్న దైవజనులు పాస్టర్ హోసన్న గారు వారికి విషయంలో ఒక ఐదుగురు వ్యక్తులు ఇటీవల కలెక్టర్ గారి యొక్క దివ్య సమూహమునకు కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క విషయాలు మా దృష్టికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క దృష్టికి కూడా, మరి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు మేము చదవడం, వీడియోస్ చూడడం కూడా జరిగింది. ఈ విషయంలో వాస్తవాలు ఏంటో సరిగ్గా మరి పరిశీలన చేసి తగిన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారిని వినిపించుకుని, అంతేకాకుండా ఎవరైతే మరి ఈ యొక్క కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇచ్చారో మరి అది వాస్తవాలు తెలుసుకోకుండా ఒక దైవజ్ఞుని పేరు పెట్టి ఈ విధంగా బయటికి తీసుకురావడం అన్నది మేము చాలా ఖండిస్తూ వారి మీద తగిన కఠినమైన చర్యలు తీసుకుని ఇక ముందు ప్రూఫ్స్ లేకుండా ఏ దైవజన్ మీద ఎవరి మీద ఇటువంటి కార్యాలు తలబెట్టకూడదని ఉద్దేశంతో మరి కలెక్టర్ గారి యొక్క దివ్య సమూహమునకు ఈ విషయాన్ని వారికి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఐదుగురు వ్యక్తులు ఒక దైవజన్ కూడా దాంట్లో ఉన్నారని తెలిసింది. ఈ ఐదుగురు వ్యక్తుల మీద కూడా న్యాయపరమైన మరి చర్య మా యొక్క అసోసియేషన్ తరఫున కూడా మేము తీసుకోవడానికి మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఎటువంటి అన్యాయం చేసిన వారు ఎవరైనా ఉన్నట్లు అటువంటి వారిని మేము కూడా ఉపేక్షించాం కాబట్టి అది ఆ విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావాలని కోరుతూ మరి మీడియా ద్వారా ఈ విషయాలని ఏ విధంగా మరి పబ్లిక్ అంతకు తెలియపరచడానికి ఏ విధంగా ఇక ముందు ఎవరి మీద కూడా క్రైస్తవ సమాజానికే కాదు ఎవరి మీద కూడా ఇటువంటి నిందలు వేయడం అనేది మంచి పని కాదు. ముఖ్యంగా దైవజనులు మరి సంఘాల్లో వారు సేవ చేయొచ్చుండగా అనేక మంది వేలాది మంది ప్రజలతో సేవ చేయొచ్చుండగా ఇటువంటి ప్రూఫ్స్ లేకుండా మరి ఇటువంటి నిందలు వేయడం చాలా అవమానకరం, సిగ్గుచేటు. దీన్ని మేము పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఇక ముందు ఎప్పుడు కూడా ఇటువంటి జరగకూడదని కోరుతూ ఉన్నాం.